हाय फ्रेंड्स, वेलकम बैक टू तेलुगु ट्यूटोरियल ट्यूब। ई रोज मनम फेस की मास्क अप्लाई चेयाल्सिन अवसरं वस्तुंदि अनुकोंडि। इन केस ओक क्यारेक्टर की संबंधी आ क्यारेक्टर फेस अनेदि कनपड़कूडदु अनुकुंदां। फर् सपोज यू मन की ब्लर गा कावालि अनुकुंदां अनुकोंडि, ओके, अप्पुडु एं चेयालि अंटे मीकु कावाल्सिन क्यारेक्टर नि तीसुकोंडि। तीसुकुन्न तर्वात मीरु एफेक्ट्स लोकि वेळ्ळिपोयि कैमरा ब्लर अनुंदि कदा, कैमरा ब्लर नि तीसुकोच्चेसि दीनिकि अप्लाई चेयंडि। अप्लाई चेसिन तर्वात चूडंडि नेक्स्ट वन, मीरु एफेक्ट्स कंट्रोल लोकि वेळ्ळि एफेक्ट्स कंट्रोल लो चूडंडि, इक्कड मीकु पेन टूल अयिते कनबडुतुंदि कदा, चूडंडि फेस एक्कडैते उंदो अक्कड वरकु मीरु मास्क अयिते क्रियेट चेसुकोंडि, ओके, ब्रेजर टूल तो, फ्री ड्रा ब्रेजर टूल तो, ओकेना। मास्क तीसुकुन्न तर्वात इक्कड मीकु सेलेक्शन टूल उंटुंदि कदा, आ टूल तो కొంచెం అడ్జస్ట్ చేయండి, ఓకే, ఈ విధంగా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి। అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ మాస్క్ పాత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఈ టైమ్ లైన్ లో ఉన్న కర్సర్ స్టార్టింగ్ కి తీసుకొచ్చేసేయండి। స్టార్టింగ్ కి తీసుకొచ్చేసేసి ఇప్పుడు మాస్క్ పాత్ ని సెలెక్ట్ చేసుకొని టోగుల్ యానిమేషన్ ని క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ట్రాక్ సెలెక్టెడ్ మాస్క్ ఫార్వర్డ్ అని క్లిక్ చేయండి, అది ట్రాకింగ్ చేసుకుంటూ ఉంటుంది, ఓకే। కింద చూడండి, ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే మీరు ప్రోగ్రెస్ అని కనబడుతుంది కదా, ఆ ప్రోగ్రెస్ లో వచ్చేసేసి ఆ మాస్క్ ని ఫిల్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట, ఫ్రేమ్ టు ఫ్రేమ్, ఓకే। ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు అయిపోయిన ఒక్కసారి ఇక్కడ బ్లర్ అప్లై చేయండి। బ్లర్ మీకు ఎంత కావాలో అంత అప్లై చేయండి। ఓకే, ఇప్పుడు చూడండి ఒక్కసారి, ओके फ्रेंड्स, चूँगी इपड़ आ फेस एक्त अरक मन की मास्क वाकते गुर्तको फेस की मास्क की मध्य इंको आबजक्ट राकूद, ओके, अब अभी आबजक्ट वेप मास्क अनेपोदी। सो गुर्तको फेस क्लियर उ ఇది కరెక్ట్ గా వర్క్ అవుతుంది। ఫేస్ దగ్గర క్లియర్ గా లేకుండా వేరే ఆబ్జెక్ట్ మూవ్ అలా మూవ్ అవటం గాని వేరేది ఇంకేదైనా రావటం గాని జరిగితే మాస్క్ అనేది ఆ ఆబ్జెక్ట్ కి వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకోండి, ఓకే। ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మాస్క్ అనేది ఫేస్ కి మాస్క్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు। స్మోక్ టెక్స్ట్ ఎఫెక్ట్ అనే దాన్ని ఎలా చేయాలి అనేది చూద్దాము। దానికోసం అయితే నేను స్మోక్ నైతే వీడియోని స్మోక్ వీడియోని అయితే ఒకదాని తీసుకున్నాను। దాని తీసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ అయితే స్మోక్ వీడియో ఉంది, అలాగే ఈ తీసుకున్న తర్వాత నేను ఒక టెక్స్ట్ ని అయితే తీసుకుంటున్నాను। టెక్స్ట్ తీసుకొని ప్రోగ్రామ్ విండోలోకి వెళ్లి క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత మీకు కావాల్సిన టెక్స్ట్ ని అయితే టైప్ చేసుకోండి। ओके, विधा ने टेक्स्ट वेसी चूँ टेक्स्ट अलाइन चेयरेंटे एफेक्ट कंट्रोल्स को इकड़ टेक्स्ट कनपड़ती कदा, टेक्स्ट इक क्लिक चूँ इनके एफेक्ट कंट्रोल्स कनपड़क इक चूँ इक एरो कनपड़ती कदा, इक क्लिक इक एफेक्ट कंट्रोल्स दिन मैदा क्लिक इकड़ कनपड़ती दाटो चूँ इन नीन टेक्स्ट वेसी जॉम्बी प्रीडिएटर अस्टे आ टेक्स्ट तरवा చూడండి, నార్మల్ గా అయితే సెంటర్ లైన్ అన్ని చేస్తాం కదా, ఇందులో మీకు ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదు, తర్వాత వస్తుంది కాబట్టి। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకున్న తర్వాత మీరేం చేస్తారు అంటే
దీన్ని జూమ్ చేసుకొని టైం లైన్ ని జూమ్ చేసుకొని చూడండి మీకు ఎంత వరకు కావాలో అంత వరకు ఉంచుకోండి ఇన్ కేస్ పెంచాలి అనుకుంటే పెంచుకోండి ఇప్పుడు నేను ఏదైతే స్మోక్ వీడియో తీసుకున్నానో దాన్ని డ్రాగ్ చేసి తీసుకొచ్చి టైం లైన్ లో పడేయండి ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని అన్లింక్ చేసి డిలీట్ చేయండి డిలీట్ చేసిన తర్వాత ఆడియోని డిలీట్ చేయండి ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ చేసుకొని చూడండి స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ అనండి ఫ్రేమ్ సైజ్ వచ్చింది ఇప్పుడు నాకు వెనకొన్నది అయితే కనపడుతుందా లేదు సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఎఫెక్ట్ కంట్రోల్స్ లోకి వెళ్లి ఇక్కడ ఒపాసిటీ లో బ్లెండ్ మోడ్ అని కనపడుతుంది కదా బ్లెండ్ మోడ్ లో స్క్రీన్ అని పెట్టండి ఓకే ఇప్పుడైతే కనపడుతుంది చక్కగా కానీ టెక్స్ట్ కి వెనక మనకి స్మోక్ ఉన్నట్టు కనపడుతుంది అలా కాదు కదా కావాల్సింది మనకి సో చూడండి ఓకే ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి నాకు టెక్స్ట్ అనేది స్టార్ట్ అవ్వాలి సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టెక్స్ట్ ని ఇంతవరకు కట్ చేసుకున్నాను ఓకేనా కట్ చేశాను లేదా డ్రాగ్ చేసుకొని పెట్టేసుకున్నాను పక్కకి డ్రాగ్ చేసాను ఇక్కడ నుంచి అయితే నాకు టెక్స్ట్ కనపడాలి ఇక్కడ నుంచి సో ఇప్పుడు నాకు అలైన్ చేయాలి ఇప్పుడు అలైన్ చేయడానికి చూడండి మీరు టెక్స్ట్ తీసుకున్న తర్వాత మాస్క్ తీసుకోండి ఇప్పుడు క్రియేట్ 4-point పాలిగన్ మాస్క్ అని ఉంది దాన్ని తీసుకున్నాను ఇప్పుడు చూడండి అడ్జస్ట్మెంట్ ఎలా అయిందో చూడండి ఒకసారి దాన్ని ఇప్పుడు దీన్ని నేను కొంచెం ఇలా సెలెక్ట్ చేసుకొని కొంచెం పైకి అంటున్నాను అలాగే ఇటు నుంచి ఇటు అన్నాను ట్యుటోరియల్ అంతవరకే కదా ఉంది మనకి అలాగే దీడ ఇటు నుంచి ఇటు అన్నాను ఓకే అది ఇది పొజిషన్ యాక్చువల్గా అయితే కావాల్సింది ఎక్కడికి నాకు టెక్స్ట్ సో ఇంకొంచెం కిందక రండి దీన్ని ఓకే అలాగే దీన్ని కూడా ఇంకొంచెం అవతలకు కూడా అనుకోవచ్చు లేదు సరిపోతుంది అనుకుంటే ఓకే ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు టెక్స్ట్లోకి వెళ్ళి ఎఫెక్ట్ కంట్రోల్స్లో టెక్స్ట్లోకి వెళ్ళి కిందకి డ్రాగ్ చేస్తే ఇక్కడ మనకి సోర్స్ టెక్స్ట్ అనేది అయ్యి వెళ్ళిపోతుంది తర్వాత ఎపీరియన్స్ అనేది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫామ్ అనేది వస్తుంది ఈ ట్రాన్స్ఫామ్లో ఇక్కడ అడ్జస్ట్ చేయండి మీరు చూడండి ఇప్పుడు కదులుతుంది కదా ఓకే ఇక్కడ దాకా వచ్చింది నాకు ఓకే ఇప్పుడు కిందకి దిగాలి సో దీన్ని అడ్జస్ట్ చేయండి వర్టికల్ అలైన్ని అడ్జస్ట్ చేయండి ఓకే వచ్చింది ఇప్పుడు చూడండి ఇప్పుడు నాకు ఈ ఫాగ్లో నుంచి అది కనపడేటట్టు కావాలి సో ఇప్పుడు నాకు మాస్క్ అప్లై చేస్తున్నాను కదా పైకి ట్రాక్ చేసుకొని ఇక్కడ మాస్క్ ఉంది కదా దాన్ని చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే చూడండి మీకు ఎక్కడ వరకైతే ఆ స్మోక్ వస్తుందో అక్కడ వరకు ఆ టెక్స్ట్ అనేది అక్కడ వరకు లాగి లేదు ఇంకా మీకు కావాలి కనపడాలి అనుకుంటే దాన్ని ఇంకొంచెం డ్రాగ్ చేసుకోండి ఆ ఫాగ్ ఎండ్ అయ్యే వరకు ఎండ్ చేసుకుంటారు ఓకే ఇక్కడ ఏం చేయాలి అంటే టెక్స్ట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ ఫాగ్ ఎక్కడైతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎండ్ అయిపోతుంది కదా అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఎం ప్రెస్ చేసి ఒక మార్క్ ని తీసుకోండి ఓకేనా మార్క్ ని తీసుకున్న తర్వాత ఇక్కడ మాస్క్ పాత్ అని కనపడుతుంది కదా దాని పక్కనే టోగిల్ యానిమేషన్ కీ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆన్ చేయండి ఆన్ చేస్తే ఈ విధంగా ఆన్ అవుతుంది ఆన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మీకు కీ అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే చిన్న చిన్నగా వెనక్కి రావాలి చూడండి అక్కడ నుంచి కొంచెం ముందుకు జరిపాము కొంచెం ముందుకు జరిపి ఇక్కడ మనకి మాస్క్ అని కనపడుతుంది కదా దాని మీద క్లిక్ చేస్తే చూడండి ఇవి కనపడతాయి అన్నమాట పాత్స్ ఈ పాత్స్ ని సెలక్షన్ టూల్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని కొంచెం అన్నారు ఓకే ఎక్కువ ఎక్కువ అయితే జరపద్దు కొంచెం కొంచెమే జరుపుకోండి ఓకే నెక్స్ట్
ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ చివరికి వచ్చేటప్పటికి ఇంకొంచెం ముందుకు తీసుకొచ్చేసేయండి ఓకే ఈ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు మీరు ఒక్కసారి ప్లే చేసి చూడండి ఓకేనా వచ్చింది కాకపోతే అది నాకు ఎఫెక్ట్ అప్లై చేసినట్టు కనబడుతుంది ఫాగ్ లోంచి వచ్చినట్టు లేదు ఎఫెక్ట్ ఆ పైన ఏదో ఉన్నట్టు కనబడుతుంది అన్నమాట కానీ నాకు ఎలా కావాలి ఇప్పుడు ఇక్కడ కింద మాస్క్ ఫెదర్ అని చూసారా దాన్ని కొంచెం అప్లై చేయండి ఇప్పుడు వెళ్ళి చూడండి ఒక్కసారి ఇప్పుడు ఓకేనా ఇప్పుడు టోటల్ గా మీకు ఆ ఫాగ్ లో నుంచే టెక్స్ట్ వచ్చినట్టు కనబడుతుంది ఓకే ఈ విధంగా అయితే మీరు ఎఫెక్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు ఓకే ఒక క్యాండిల్ వెలుగుతున్నప్పుడు దానికి పార్టికల్స్ ఎలా వస్తాయి అనేది క్రియేట్ చేసి చూద్దాము ఎఫెక్ట్ లో అయితే కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దానికి సంబంధించి టూ వీడియోస్ ని తీసుకోవాలి టూ వీడియోస్ ఏంటి అంటే ఒకటేమో క్యాండిల్ కి సంబంధించి ఆ తర్వాత పార్టికల్స్ విడివిడిగా రెండు విడివిడిగా తీసుకోండి విడివిడిగా తీసుకున్న తర్వాత మీరు క్యాండిల్ ని తీసుకొని క్యాండిల్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి క్యాండిల్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత చూడండి దానికి ఆడియోని అయితే మీరు అన్లింక్ చేసుకొని డిలీట్ చేసేయండి అలాగే దాన్ని రైట్ క్లిక్ అయితే చేసుకొని ఇక్కడ కిందకు వచ్చేసి స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ అయితే క్లిక్ చేయండి స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ అయితే వచ్చింది ఇప్పుడు మీకు పార్టికల్స్ ఉన్నాయి కదా పార్టికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఓన్లీ వీడియోని మాత్రమే డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ వీడియో అయితే వచ్చింది నాకు ఈ వీడియో అనేది ఒకసారి ప్లే చేశారంటే మీకు పై నుంచి పార్టికల్స్ కిందకు పడుతున్నాయి సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఫ్లిప్ అని టైప్ చేయండి మీకు కావాల్సింది వర్టికల్ కాబట్టి సో వర్టికల్ తీసుకొచ్చి దీనికి ఇక్కడ అప్లై చేయండి ఈ విధంగా వచ్చింది ఓకే అలాగే మనకి ఈ పార్టికల్స్ ఇంకొకసారి ప్లే చేసి చూడండి పార్టికల్స్ ఎలా అవుతున్నాయి ఇటు సైడ్ కూడా వస్తున్నాయి కానీ నాకు క్యాండిల్ ఎక్కడైతే వెలుగుతూ ఉందో అక్కడ మాత్రమే కావాలి అనుకుంటే ఇప్పుడు మనం ఎఫెక్ట్ అప్లై చేస్తే అది ఆటోమేటిక్ గా అంతే చూపిస్తుంది కానీ మీకు కావాలి అనుకుంటే దాన్ని ఏం చేయాలి అంటే ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ లోకి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఫ్రీ డ్రాప్ రేజర్ అని ఉంది కదా ఒపాసిటీలో దాన్ని మాస్క్ తీసుకొని జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడికి అలాగే మళ్ళీ స్టార్టింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ క్లిక్ చేయండి ఈ విధంగా ఒక మాస్క్ అయితే అప్లై చేయండి జస్ట్ మీకు అది అవసరం అనుకుంటేనే నార్మల్గా మీకు అది క్యాండిల్ ఎక్కడైతే వెలుగుతూ ఉంటుందో అక్కడ మాత్రమే చూపిస్తుంది మిగతా బ్లాక్లో అయితే అంతగా చూపించదు ఓకే మీకు పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు లేదా నార్మల్గా చేసుకోవాలన్నా కూడా నార్మల్గా కూడా చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు లెవెల్స్ అని టైప్ చేయండి లెవెల్స్ వస్తాయి దీన్ని సెలెక్ట్ చేసుకొని దీనికి అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వచ్చినాయి లెవెల్స్లో ఇక్కడ మీకు ఒక్కొక్కటి పెంచండి చూడండి అక్కడ మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది కదా ఓకే దాన్ని జీరో చేసేయండి అలాగే రెడ్లో బ్లాక్ ఇన్పుట్ లెవెల్ అని ఉంది దాన్ని పెంచుతున్నాను ఓకే తగ్గించేసాను అలాగే రెడ్లో బ్లాక్ అవుట్పుట్ లెవెల్ అని ఉంది దాన్ని పెంచుతున్నాను చూడండి జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకు ఎక్కడైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వీటిని వాడుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కావాలి మీకు పార్టికల్స్ అన్నప్పుడు లేదా ఇమేజ్ అన్నప్పుడు మీకు ఇలా తీసుకోవచ్చు దానికోసం చూపిస్తున్నాను ఇందులో అయితే దేనికి అది ఉపయోగపడదు ఓకే ఈ విధంగా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఒపాసిటీలో బ్లెండ్ మోడ్ అని కనపడుతుంది కదా ఈ బ్లెండ్ మోడ్ వచ్చేసేసి కలర్ డాడ్జ్ అని పెట్టేసేయండి చూడండి ఇప్పుడు మీకు క్యాండిల్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మాత్రమే చూపిస్తుంది బట్ కాకపోతే ఈ పార్టికల్స్ ఈ కింద కూడా వస్తున్నాయి పార్టికల్స్ నాకు ఎక్కడ నుంచి కావాలి యాక్చువల్గా
ఇక్కడ నుంచి కావాలి. ఒకసారి దాన్ని ప్లే చేసి చూడండి. ఓకే, అలాగే చూడండి ఇక్కడ నుంచి కూడా వస్తున్నాయి. సో అందుకని నేను ఈ క్రాస్ కటింగ్ అనేది చేస్తున్నాను. మీరు దీన్ని గనక ఈ లేయర్ని గనక మీరు కొంచెం పైకి జరుపుకుంటే, చూడండి ఆ లేయర్ని గనక మీరు కొంచెం పైకి జరుపుకుంటే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి జస్ట్ చూడండి, ఎక్కడైతే క్యాండిల్ ఉందో అక్కడ నుంచే మీకు పార్టికల్స్ అనేవి జనరేట్ అవుతున్నట్టు కనపడుతుంది అనమాట. ఓకే, దానికోసం అయితే నేను ఆ మాస్క్ అనేది అప్లై చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఓకే కదా, ఇప్పుడు చూడండి మీకు ఇందులోకి వెళ్ళి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. చూడండి అక్కడ డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ ఇన్పుట్ లెవెల్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దాని చుట్టూతో చూడండి, ఇక్కడ మీకు కనపడుతుంది అక్కడ. ఓకే, డిఫరెంట్గా వస్తాయి అన్నమాట. ఇందాక దాకా లైట్గా కనపడినాయి, ఇప్పుడు కొంచెం డార్క్గా కనపడుతున్నాయి. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ విధంగా అయితే మీరు పార్టికల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. నార్మల్గా మూవీస్లో నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ కనపడ్డట్టు చూపిస్తూ ఉంటారు కదా. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి ఒక టీవీ స్క్రీన్ని చూపించారనుకోండి, నెంబర్ ఆఫ్ టీవీస్ అక్కడ పక్కన పెట్టి కనపడినట్టు కనపడుతూ ఉంటుంది. ఒకే ఇమేజ్ అనేది లేదా ఒకే వీడియో అనేది నెంబర్ ఆఫ్ స్క్రీన్స్గా కనపడేటట్టు చేసే ఎఫెక్ట్ చూద్దాము. దాన్ని రిప్లికేట్ ఎఫెక్ట్ అంటారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక టీవీ స్క్రీన్ అయితే నేను తీసుకున్నాను. తీసుకొని చూడండి ఇలా పెట్టాను. పెట్టిన తర్వాత జస్ట్ మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి చూడండి రెప్లికేట్ అని టైప్ చేయండి. ఈ విధంగా వస్తుంది. దాన్ని తీసుకొచ్చి దీనికైతే అప్లై చేయండి. అప్లై చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ 4 స్క్రీన్స్ అయితే వచ్చినాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ దాన్ని కిందకి డ్రాగ్ చేసుకొని చూడండి నెంబర్ ఆఫ్ మీకు ఎన్ని కావాలి అనుకుంటే వాటిని అన్నిటినీ మనం ఇక్కడైతే మనం పెంచుకోవచ్చు. దానికి వచ్చేసి రిప్లికేట్ ఎఫెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మనకి నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నట్టు చూపించుకోవడానికి ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. మీకు స్టూడియోస్లో అయితే నెంబర్ ఆఫ్ స్క్రీన్స్లో ప్లే అవుతున్నట్టు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా చూపిస్తూ ఉంటారు కదా, ఈ విధంగా అయితే మీరు పెట్టుకోవచ్చు. లేదా మూవీస్లో మనకి ఎక్కడైతే నీడ్ ఉంటుందో అవసరం ఉంటుందో సో వాటిలో కూడా ఈ ఎఫెక్ట్ని అయితే మనం ఈ విధంగా వాడుకోవచ్చు. చూడండి ఇందులో కూడా మాస్క్ అప్లై చేసుకుంటున్నాము. మనకి ఎక్కడి వరకు కావాలి ఏంటి అనేది మాస్క్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, రిప్లికేట్లో కూడా మాస్క్ అప్లై చేసుకోవడానికైతే ఆస్కారం ఉంది. ఓకే, అలాగే ఇక్కడ మాస్క్ ఫెదర్ అని కూడా ఉంది. జస్ట్ ఫెదర్ అప్లై అవుతుంది. చూడండి ఎక్స్పాన్షన్ అన్నప్పుడు అది కొంచెం పెరుగుతుంది. ఓకే, కౌంట్ మీరు కౌంట్ను తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అయితే మీరు ఎఫెక్ట్ని చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం మిర్రర్ ఎఫెక్ట్ అనేది తెలుసుకుందాము. ఈ మిర్రర్ ఎఫెక్ట్ అనేది ఎక్కడెక్కడ వాడారు అంటే మనకి కొన్ని కొన్ని మూవీస్లో అయితే పర్టికులర్గా దీన్ని ఎక్కువగా వాడారు. ఇంటర్సెప్షన్ అనే మూవీలో అయితే చాలాసార్లు వాడారు. అలాగే నార్నియా మూవీలో కూడా దీన్ని వాడారు. సో అది ఇప్పుడు ఎలా అనేది మీకు ఒకసారి నేనైతే చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సిన వీడియోస్. ఓకే, వీడియోస్ని అయితే నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూద్దాము. ఈ సీ ఓషన్ గురించి. ఓకే, దీన్ని తీసుకున్న తర్వాత మీరు స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ అయితే చేసుకోండి. స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు
దీన్ని తీసుకొని ఇక్కడ ఎఫెక్ట్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళిపోయి ఎఫెక్ట్స్ లో వచ్చేసేసి మిర్రర్ అని టైప్ చేయండి. ఇక్కడ డిస్టార్ట్ లో మిర్రర్ అని వస్తుంది. ఈ మిర్రర్ ని తీసుకొని మీరు తీసుకున్న వీడియోకి అయితే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఎఫెక్ట్స్ కంట్రోల్ లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్ కంట్రోల్ లోకి వెళ్ళి ఇప్పుడు కిందకి డ్రాగ్ చేయండి. కిందకి డ్రాగ్ చేస్తే ఇక్కడ చూడండి మిర్రర్ ఎఫెక్ట్ అని కనబడుతుంది కదా. ఈ మిర్రర్ ఎఫెక్ట్ లో వచ్చేసేసి ఇక్కడ చూడండి రిఫ్లెక్షన్ యాంగిల్ అని కనబడుతుంది. ఈ రిఫ్లెక్షన్ యాంగిల్ ని ఒక్కసారి అడ్జస్ట్ చేయండి. ఓకే, ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత అంటే ఇది వచ్చేసేసి మీకు ఇంటర్సెప్షన్ లో అయితే ఈ విధంగా చూపిస్తుంది. ఓకే, అదే ఇంకొక డిఫరెంట్ గా కావాలి అనుకుంటే రీసెట్ పారామీటర్స్ క్లిక్ చేసుకొని ఓకే ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అయితే మీరు పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ పైన చూడండి రిఫ్లెక్షన్ సెంటర్ అని కనబడుతుంది కదా. ఈ రిఫ్లెక్షన్ సెంటర్ వచ్చేసేసి మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఓకే ఈ విధంగా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓకే ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. అక్కడ చూడండి డిఫరెంట్ గా కనబడుతుంది. ఓకే, ఇలాంటిది ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మీరు దీన్ని వాడుకోవచ్చు. అలాగే మీరు సేమ్ ఇదే వాటర్ ని నార్నియాలో, నార్నియాలో అయితే ఈ టైప్ లో వస్తుంది. అంటే పైకి వాటర్ అనేది వర్టికల్ గా కనబడుతుంది, ఇంటర్సెప్షన్ లో వచ్చేసి కిందకి కనబడుతుంది అనమాట. వర్టికల్ గానే ఉంటుంది, కాకపోతే అది కిందకి కనబడుతుంది. నార్నియా మూవీలో వచ్చేసేసి పైకి కనపడుతుంది. సో మీకు ఏ ఎఫెక్ట్ కావాలి అనుకున్నా కూడా ఈ మిర్రర్ అనే దాన్ని తీసుకొని మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఓకే, ఇది ఓకే, ఇది అయిపోయింది. అలాగే ఇక్కడ ఇప్పుడు మనం లైటింగ్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ లైటింగ్స్ కి సంబంధించి ఒక వీడియో అయితే ఉంది ఇక్కడ నాకు చూడండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీనికి కూడా నేను మిర్రర్ ఎఫెక్ట్ ని అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్ లోకి వెళ్ళిపోండి. ఎఫెక్ట్స్ కంట్రోల్ లోకి వెళ్ళి దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఆప్షన్స్ అయితే మీకు కనబడతాయి. కిందకి డ్రాగ్ చేయండి, ఇక్కడ మిర్రర్ ఎఫెక్ట్ కనబడుతుంది కదా. ఓకే, 90 డిగ్రీస్ సెట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు 90 డిగ్రీ సెట్ చేశారు. ఈ యాంగిల్లో అయితే ఓకే, అది వీడియో అనేది యాంగిల్ చేంజ్ అవుతుంది అనుకోండి, అప్పుడు దానికి తగ్గట్టుగా చేంజ్ అవుతూ వస్తుంది. ఓకే, సేమ్ అంటే రివర్స్ అవుతుంది. మీకు పైన ఏదైతే ఉందో దాన్ని మిర్రరింగ్ లో చేసి చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఇంకొకటి కావాలనుకోండి, ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు దీనికి మళ్ళీ మిర్రర్ ఎఫెక్ట్ అప్లై చేసాం అనుకోండి. ఓకే, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. అంటే డబుల్ టైం కూడా మీరు మిర్రర్ ఎఫెక్ట్ ని అప్లై చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేను మైనస్ అయితే ఇచ్చున్నాను. ఈ మైనస్ ఇచ్చినప్పుడు చూడండి నాకు ఇలా వచ్చింది కదా. ఇక్కడ నేను దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నార్నియాలో ఈ విధంగా చూపిస్తుంది. ఇందాక మీకు చూపించిన దాంట్లో చిన్నగా ఉంది కాబట్టి అంత కరెక్ట్ గా అర్థమయ్యి ఉండకపోవచ్చు. ఓకే, ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే వాటర్ అనేది పైకి ఫ్లోట్ అవుతున్నట్టు ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. అది ఏంటి అంటే యాంగిల్ ఒక్కటే కాకుండా సెంటర్ అలైన్మెంట్ కూడా కొంచెం మీరు చేసుకుంటే పర్ఫెక్ట్ గా మీకు ఎలా కావాలంటే అలాగా వచ్చేస్తుంది. ఓకే, ఇలా చేసిన తర్వాత దీనికి కూడా మళ్ళీ మిర్రర్ ఎఫెక్ట్ అనేది మళ్ళీ అప్లై చేయొచ్చు.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ గా కనబడుతుంది. ఓకే, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకోవడానికి ఈ ఎఫెక్ట్ అయితే మీకు ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.